Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Kalyanadurgam lo potiki, karanam idena Rashtra Rajakeyalu Rasakandayakanga Martunai Adhikara YSR Congress Party Pratipaksha Teligadesam Madhya Etulapai Etulu Appade Modalaipoyayi ఈ రెండు పార్టీలు కూడా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడంలో తలమునకలై ఉన్నాయి. వరుసగా రెండవసారి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తూ ఉండగా ఈసారి గట్టిగా కొట్టాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది టీడీపీ. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించుకున్న లక్ష్యం క్లీన్ స్వీప్. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలను గెలవాలని ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. అదే విషయాన్ని పార్టీ నాయకులకు బోధిస్తున్నారు. ఇప్పటికే వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు. టార్గెట్ 175ను పదే పదే ప్రస్తావిస్తున్నారు. 85 నుంచి 90% వరకు ప్రజలు ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ ఎందుకు సాధ్యం కాదనేది జగన్ వాదన. అటు తెలుగుదేశం కూడా అదే స్థాయిలో వ్యూహాలను రూపొందించుకుంటోంది. జిల్లాల వారీగా రిపోర్టులను తెప్పించుకుంటోందా పార్టీ అగ్రనాయకత్వం? దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని మోహరింపజేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల గురించి ఆరా తీస్తోంది. బలహీనంగా ఉన్న చోట్ల పార్టీని పటిష్టపరచడంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. 2019 నాటి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను కోల్పోయిన జిల్లాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. ఉమ్మడి అనంతపురంలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీకి దక్కింది రెండే. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు అంతే. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ రెండు నియోజకవర్గాలు అటొకటి ఇటొకటి అయ్యాయి. ఉరవకొండ అనంతలో కొనసాగుతూ ఉండగా హిందూపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి వచ్చింది. ఈ రెండు జిల్లాల్లో కూడా పసుపు జెండా ఎగరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా తానే స్వయంగా ఎన్నికల బరిలో దిగే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంతో పాటు అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా దాని ప్రభావం రెండు జిల్లాలపైన పడుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎలాగూ పోటీ చేసే అవకాశం ఉన్నందున రెండు జిల్లాల్లోనూ మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి అభ్యర్థుల సీట్ల మార్పులోనూ కొన్ని కీలక నిర్ణయాలను ఆయన తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా కొత్త వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు సమాచారం.